హలో సార్. హాయ్ అనుపమ గారు. హాయ్ హాయ్. నా పేరు స్నేహి. మూవీ ఎలాగో ఏ చేయకు ఉంటుంది, బరాబర్ ఉంటుంది, అందరికి తెలుసు అది. కాకపోతే అనుపమ గారి గురించి వన్ క్యూటెస్ట్ థింగ్ నిఖిల్ గారు మీరు చెప్పాలి అనుపమ గారి గురించి. అనుపమ గారి గురించి క్యూటా, క్యూటెస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పించారు బ్రో, చెప్పనా? ఓకే బ్రో, డైలాగ్ చెప్పనా? చెప్పేసండి. ముగ్ధాల స్మైల్ చేస్తూ ఉంటుంది, నేను కొంచెం హై ఉంటాను. నేను ఆఫ్ కోర్స్ అనుపమ అంటేనే క్యూట్ అనుకోండి. అండ్ లాస్ట్ ఆయన ఈ డైలాగ్ అవసరం లేదు, అనుపమ ఆయనకి వెళ్ళి చూడాలి. చూసి లేదు ముగ్ధ, ఓకే అనుపమ గారు మీకోసం దూకు చెప్పండి. మా ఊరి పేరు సింగారం, అనుపమ బంగారం. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. హలో, మీ పేరు? థ్యాంక్ యూ. నా పేరు కార్తికేయ. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తీసుకున్నారు, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో కృష్ణుని తీసుకోవడానికి ఏమన్నా గల రీజన్? సార్ అంటే అంటే బేసిక్లీ కార్తిక్ అన్న పర్సన్ ఏదైతే ఉంది క్యారెక్టరైజేషన్, హీఈస్ బేసిక్లీ క్యూరియాసిటీ ఎక్కువ అండి. సో మైథలాజికల్ ఫ్యాక్ట్స్ కానీ మైథలాజికల్ మిస్టరీస్ కానీ వీడికి ఎక్కువ ఇంట్రెస్ట్. సో మన భారతదేశంలో మన కల్చర్ గురించి చాలా మిస్టరీస్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవిటిని బయట తీద్దామని చెప్పి, అవిటి గురించి మాట్లాడదామని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ సినిమా తీశారు చెద్దు గారు. ఈ కార్తిక్ అన్నోడు అలాంటి మిస్టరీలోకి వెళ్తే, 5000 సంవత్సరాల కింద జరిగిన మిస్టరీలోకి వెళ్తే ఎలా ఉంటుందని ఊహించాయని రాసింది. సో ఈ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ ఫర్ దాట్, అందుకే సెకండ్ పార్ట్. యా.